శ్రీమాత్రే నమ, జయగురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి వాస్తు శాస్త్రరీత్యా ఏ ముఖద్వారం కలిగినటువంటి గృహం అనుకూలిస్తుంది అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు, సారీ, మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు. అటువంటి బుధుడికి మిత్రగ్రహాలైనటువంటి గ్రహాలు శని భగవానుడు, అలాగే సూర్య భగవానుడు అనుకూలించే గ్రహాలు, అలాగే కుజుడు ప్రతికూల గ్రహం. ఈ కారణం వల్ల ఈ మిథున రాశి వారికి దక్షిణ దిక్కు కలిగినటువంటి గ్రహం అంత అనుకూలమైనటువంటి స్థితి కలగదు. కారణం ఏంటంటే బుధుని రాసులైనటువంటి మిథున కన్యలకి కుజుని యొక్క రాసులైనటువంటి మేషం, వృశ్చికం ఒకరికొకరు షష్టాష్టకాలు అవటం వల్ల మరి ఈ మిథున రాశి వారికి ఈ కుజుని యొక్క దిక్కు అయినటువంటి దక్షిణ దిక్కు అంత అనుకూలమైన స్థితి ఇవ్వదు. సో ఈ కారణం వల్ల వీళ్ళు దక్షిణ దిక్కు కలిగినటువంటి ముఖద్వారం కలిగినటువంటి గృహాన్ని సాధ్యమైనంత వరకు వాడకుండా ఉండడం మంచిది. సో ఈ విధంగా 100% అది ఖచ్చితంగా పనిచేయడం మాత్రం రూల్ అయితే కాదు. గృహం వాస్తురీత్యా కరెక్ట్గా ఉన్నప్పుడు, అంటే గృహం చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఉంటూ ఏ మూల కూడా కట్ అవ్వకుండా గృహానికి ఏ దిక్కు నుంచి కూడా వీధి పోట్లు లేకుండా గృహం వాస్తు శాస్త్రరీత్యా పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది ఏ దిక్కు అయినా సర్వరాశుల వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇది ఖచ్చితంగా పనికిరాదు, ఇది ఖచ్చితంగా పనికొస్తుంది అన్నది మాత్రం ఎక్కడ శాస్త్రరీత్యా ఉండదు. అన్ని దిక్కులు అన్ని రాశుల వారికి అందరికీ కూడా పనిచేస్తాయి. అయితే ఏదైనా కొద్దిగా లాభ నష్టాలు కానీ ఎక్కువ తక్కువ కానీ కొద్ది కొద్దిగా ఉండే ప్రభావం ఉంటుంది తప్ప దీన్ని ఊరిక ఇదే పెర్ఫెక్ట్ అని తీసుకొని ఈ మిథున రాశి వారు అందరూ కూడా దక్షిణ దిక్కు గృహాన్ని వదిలివేస్తే అలాగా అది పెర్ఫెక్ట్గా ఖచ్చితం కాదు. ఇది బాగుంటుంది, ఇది బాగోదు అంతవరకే తీసుకోవాలి తప్ప ఏది కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయం అయితే కాదు. వాస్తురీత్యా మాత్రం కరెక్ట్గా ఉంటే మంచిది. ఒకవేళ వాస్తు శాస్త్రరీత్యా కరెక్ట్గా లేనప్పుడు దాన్ని ఏదో విధంగా సరి చేయించుకోవడం, దాని పరిహారం నిమిత్తం ఏదన్నా ఒక ప్రతి నిర్ణయంగా ఏదో ఒక వస్తువో లేదంటే ఏదో ఒక వాటరో ఏదో ఒకటి అక్కడ పెట్టి దాన్ని వాస్తు దోషాన్ని కూడా పరిహారం చేసుకోవడానికి అనేక విధమైనటువంటి చిట్కాలు కూడా ఈ మధ్యకాలంలో ప్రచారంలోకి రావడం జరిగింది. కాబట్టి అన్ని రాశుల వారికి అన్ని దిక్కులు సరిపోతాయి. ఖచ్చితంగా మిథున రాశి వారు అన్ని దిక్కుల్లో ఉండొచ్చు. అయితే వాళ్ళకి బాగా కలిసి వచ్చే దిక్కు ఉత్తర దిక్కు. ఎందుకంటే ఉత్తరానికి కూడా బుధుడు ఆధిపత్యం వహిస్తుంటారు కాబట్టి ఈ దిక్కులో నివసిస్తున్నటువంటి మిథున రాశి వారికి మ్యాచ్ అయి ప్రశాంతమైనటువంటి జీవితం కలుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి కలుగుతుంది. అన్యోన్యంగా భార్యాభర్తలు ఉండే అవకాశం ఉంది. సో అలాగే పడమర దిక్కు, అంటే బుధుడికి శని భగవానుడు కూడా మిత్రుడు కాబట్టి పడమర దిక్కు కూడా ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉంటుంది. అయితే పడమర దిక్కు నివాస గృహం ఉన్న వాళ్ళకి సాధారణంగా ఏమవుద్దంటే ఈ మధ్యకాలంలో ఈశాన్యంలో కూడా ఒక గది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈశాన్యంలో గది ఉండడం వల్ల అది కేవలం పూజ గదిగాను రీడింగ్ రూమ్లో కానీ ఉపయోగించుకోవాలి తప్ప అది బెడ్రూమ్గా ఉపయోగిస్తే మాత్రం చాలా వరకు అందులో గృహంలో ఇబ్బందులు, ఆర్థిక పరమైన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈశాన్యం అనేది భగవంతుడు ఉండే ప్రదేశం కాబట్టి అది బెడ్రూమ్గా ఉపయోగిస్తే అంత అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది ఒక లోపం ఉంటుంది. లిమిటెడ్గా ఇద్దరు ముగ్గురు ఉన్న వారికి ఈ పడమర బెడ్రూము ఈశాన్య గది కేవలం ప్రేయర్ రూమ్గా ఉపయోగించుకుంటూ మిగతా రూమ్లు ఉపయోగించుకుంటే నో ప్రాబ్లం, అనుకూలించే అవకాశం ఉంది. ఇక అందరికీ యూనివర్సల్గా ఉపయోగించే దిక్కు తూర్పు దిక్కు. ఏ గృహానికైనా తూర్పు దిక్కు ఖచ్చితంగా బాగుండాలి. ఏ గృహంలో అయినా తూర్పు దిక్కు లోపించినా తూర్పు దిక్కు సంబంధించినటువంటి దోషాలు ఉన్నా ఖచ్చితంగా ఆ గృహంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి, నిరుద్యోగ సమస్య కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల మరి అందరికీ ఉపయోగపడినట్టు మిథున రాశి వారికి కూడా ఈ తూర్పు దిక్కు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మీరు ఖచ్చితంగా తూర్పు దిక్కులో బ్రహ్మాండంగా
ఉండొచ్చు. దానివల్ల ఉద్యోగంలో అభివృద్ధి, అధికార హోదా కలుగుతుంది, అలాగే ఆరోగ్యవంతులై ఉంటారు. సో ఇది నాలుగు దిక్కుల్లో ఉన్న దాంట్లో నెంబర్ వన్గా పనిచేసే దిక్కులు ఈ మూడు. నెంబర్ టూగా పనిచేసేది దక్షిణ దిక్కు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా మన అబ్జర్వేషన్లో కనబడేది అంటే మిథున రాశి వారికి, మిథున రాశి యజమాని ఉన్నటువంటి గృహంలో వాయువ్య దోషం అంటే ఉత్తర సైడు పరమ సైడు కారణాన్ని వాయువు దిక్కు అంటారు. వాయువు సంబంధించిన దోషాలు ఉంటే మాత్రం సాధారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆ గృహంలో వివాహాలు వాయిదా పడడం, అందులో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా కొద్దిగా మతి భ్రమించినట్టు ఉంటుంటారు కొంతమంది, అందరికీ ఉండదు బట్ అటువంటి అవకాశం అది ఉంటుంది. కాబట్టి సాధ్యమైన వరకు వాయువు దోషం లేకుండా చూసుకోవడం ఉత్తమం. అలాగే ఆగ్నేయ దోషం అంటే తూర్పు వైపుకి రెండో దిక్కు ఉన్నటువంటి దిక్కు అంటే తూర్పు దక్షిణం కలిపే భాగం ఆగ్నేయ భాగం, ఆగ్నేయ దోషం కూడా 100% కూడా గృహంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆగ్నేయ దోషం ఉన్న గృహంలో స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. యజమానికి ఏదో ఒక బలహీనత వల్ల, ఏదో కొద్దిపాటి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగ్నేయ దోషం ఉంటే దోషం ఏర్పడచ్చు, వాయువు దోషం ఉంటే ఆ దోషం ఏర్పడచ్చు. ఇక నైరుతి దిక్కు దోషం ఉండడం వల్ల కోర్టు సమస్యలు, పరిష్కారం కాని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా అందులో ఉన్నటువంటి మగపిల్లలకి అమ్మాయిలకి వివాహం అన్నది ఆలస్యమవడం, అలాగే పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకపోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈశాన్య దిక్కు దోషం ఉంటే అందరికీ తెలిసిందే ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఏ గృహంలోనే సరే నాలుగు దిక్కులు, నాలుగు విదిక్కులు కరెక్ట్గా ఉంటే అందులో నివసిస్తున్నటువంటి అందరికీ కూడా అటు ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను ఆనందదాయకంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి, అది మనకి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మాస మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే మ్యోమరాజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏది లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో
ఈ సంవత్సరం ఖాళీ లేదనో జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళో ఏదో ఒక తినుబండారమో ఏదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.